వద్దులేనా? అయితే కలవడం లేదు, ఇంట్లో ఉంటున్నాం అంటే ఉంటున్నాం అంతవరకే, ఇంకా మా ఇద్దరికి ఏ సంబంధం లేదు. నువ్వంటేనే నాకు ఇష్టం, నేను ఎప్పటికీ నీ దగ్గరగా వస్తాను, నువ్వు లేకపోతే మనం తెచ్చిపోతాను. కాబట్టి నాకు కొంచెం టైం కావాలి, ఒక రెండు నెలలు మా అమ్మ వాళ్ళని మా నాన్నకు మన విషయం తెలిసి నాన్న పక్షపాతం వచ్చింది, నాన్న కొంచెం తగ్గిన తర్వాత వస్తాను అని చెప్పింది సార్. సరే అమ్మా, నీ ఇష్టం, మీ ఆయనకు విడాకులు ఇచ్చి రా అన్నాను సార్. సరే ఇప్పుడు అంతా అయిపోయింది, ఇప్పుడు ఎలాగైనా మా ఇంటి ఫోన్ అట్లా కరెక్ట్ కాదు. మా సిస్టర్కి మ్యారేజ్ అయింది తిరగమాకయ్యా అంటే అప్పుడు అందరూ కలిసి పంపించాము. మళ్ళీ రెండు నెలలుగా మా చెల్లెళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతా, నువ్వు వస్తావా రావా, లేకపోతే నీ పిల్లల్ని చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు. షేక్ నజీర్ బాషా. నజీర్ బాషా. మీ పేరు బాబు? నా పేరు చేజల్ల రాణా ప్రతాప్ సింగ్. భార్యాభర్తల పేరు వచ్చేసి గోవింద్ రాధేశ్యామ్ సింగ్ మా బావగారు. మా సిస్టర్ పేరు వచ్చి సుమారు 12:30 గంటలకి చిలకూరుపేట టౌన్లోని గొందెలిపాలెంలో ఇప్పుడు ఎవరికైతే దెబ్బలు తగిలిని వాళ్ళు ఇంట్లో ఉండగా ముద్దాయినటువంటి నజీర్ వాళ్ళ ఇంటికి చెరుకు నరికేటువంటి కత్తి తీసుకొని వెళ్ళి గతంలో తనకున్నటువంటి పరిచయాన్ని కొనసాగించమని చెప్పేసి బలవంతం చేశాడని, ఆ కోణంలో ఆ యొక్క ఆమె భర్త వాళ్ళందరూ దాన్ని వ్యతిరేకించేసరికి వాళ్ళ మీద చంపడానికి ప్రయత్నం చేయగా వాళ్ళకి తలకి చేతులకి బలమైన గాయాలు తగిలి, అదే క్రమంలో వారు వాళ్ళని కాపాడుకునే క్రమంలో వాళ్ళు ఈ నజీర్ను కూడా రాయిబెట్టి కొట్టడం జరిగింది. నజీర్కి కూడా గాయాలు తగిలి వెంటనే మాకు సమాచారం రావడం, భద్రా టీం ఉంది, వెంటనే భద్రా పోలీసులు అక్కడికి వెళ్ళిపోయి దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు మొత్తాన్ని పోలీసు ఇక్కడ హాస్పిటల్లో తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆ భార్యాభర్తలకి కొంచెం గాయాలు పెద్దగా కావడం వలన ఫర్దర్ ట్రీట్మెంట్ కొరకు గుంటూరు జీజీహెచ్కి తరలించడమైంది. ముద్దాయి ప్రస్తుతానికి ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్.